2019లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బలపడాలని బీజేపీ నిర్ణయించింది. 2 రోజుల పాటు వరంగల్లో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశాల్లో పార్టీని బూత్ లెవెల్ నుండి డెవలప్ చేయాలని పార్టీ నిర్ణయించింది. పనిచేసే వారినే పదవులు వరిస్తాయని సూచించిన బీజేపీ నేతలు పనితీరును బట్టే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. వరంగల్లో 2 రోజుల పాటు బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దిక్కైన వెంకయ్య పార్టీ నుంచి దూరమయ్యాక జరిగిన ఈ కార్యవర్గ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణలో ఎందుకు బాగా వేయలేకపోతున్నామో, గ్రామాల్లో పార్టీకి ఎందుకు ఆదరణ లభించడం లేదో నేతలు చర్చించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యంపై తీర్మానాలు చేశారు. బూత్ నుంచి పార్టీని బలోపేతం చేయాలని, 2019లో అధికారంలోకి తీసుకురావడం కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశాలకు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికార పార్టీగా లోక్సభ ఎన్నికల్లో మంచి సంఖ్యలో ఈ రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యులను కూడా పంపించగలిగిన పార్టీగా ఎదగాలి అనే కృత సంకల్పంతో కేంద్ర పార్టీ నాయకత్వం తెలంగాణ పార్టీకి సపోర్ట్ చేస్తున్నది. మనది కేవలం నాయకుల పార్టీ కాదు, మనలో చాలా మంది మీ సంస్థాగతమైనటువంటి కార్యక్రమాల్లో అనేక సంవత్సరాలు పనిచేసి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి ఎదిగినటువంటి కార్యకర్తలు. తెలంగాణ ప్రభుత్వం రైతుల విషయంలో ఘోర వైఫల్యం చెందిందని బీజేపీ ఆరోపించింది. చివరకు ప్రగతి భవన్ లో కూడా సీఎం అపాయింట్మెంట్ దొరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించింది. పొత్తుల వల్ల పార్టీ ఎదగలేకపోతోందని, గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం స్థానిక కేడర్ ద్వారా పోరాటం చేయాలని సూచించింది. ఆగస్టులో అమిత్ షా పర్యటన నేపథ్యంలో క్రియాశీలకంగా పనిచేయాలని, పనిచేసే వారికి పదవులుంటాయని సూచించింది. పనితీరును బట్టి జాతీయ నాయకత్వం టికెట్లు కేటాయిస్తుందని తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీల గురించి మనం రాస్తే, వారి మాటలు చెప్పాలంటే రాస్తే రామాయణం అవుతుంది, చెబితే భారతం అవుతుంది. ఎన్ని హామీలు, ఎన్ని వాగ్దానాలు, పూటకొక మాట, రోజుకొక వాగ్దానం అమలుకు నోచుకోకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ప్రజలు మరి వాళ్ళ బాధలు వర్ణానైతుంది. రాష్ట్రంలో ఇంకా రైతుల యొక్క దృష్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడలేని విధంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ప్రధానమంత్రి ఫసల్ బీమా సైతం కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో పల్లెల్లో ఉన్నదంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి తేలితెలమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల స్థానిక ప్రభుత్వాలతో టీమిడియాగా పనిచేసిన పార్టీ వైజ్ పార్టీ లైన్ పార్టీదేనని, ఎక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నా వాటిపై పోరాటాలు, ఉద్యమాలు చేయడం తప్పనిసరిని సమావేశంలో నిర్ణయించారు. స్వతంత్రంగా 2019 నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అందరూ పనిచేయాలని సూచించారు.